మీడియాకు సంబంధించిన మూడు విపరీత వార్తలు మాట్లాడదాం. ముందుగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ విషాదాంతం, అది ఆత్మహత్య లేకపోతే వేరే కారణాలు ఉన్నాయా? దీన్ని ఒక పెద్ద సమస్య చేదలుచుకున్నారని చెప్పి నేను ముందు నుంచి చెప్తూ ఉన్నాను. తాజాగా ఈరోజు వైర్ పత్రిక ఒక సంపాదకీయమే రాసింది, అసలు మీడియాలో తలెత్తుతున్నటువంటి విశృంఖలమైన విపరీత ధోరణులను మనం అరికట్టాలి, దానికోసం మీడియాలో నుంచే ప్రయత్నం ప్రారంభం కావాలండి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం పైన ఆయన గర్ల్ ఫ్రెండ్గా ఉన్నటువంటి రియా చక్రవర్తిని మీడియాలో విపరీతంగా ఆమె మీద ముందే ముద్ర వేసేసి ఆమెను గంటల తరబడి ప్రశ్నించడం, ఒకవైపు దర్యాప్తు సంస్థలు ఇవన్నీ ప్రశ్నిస్తున్నాయి, అది కాకుండా మీడియా సంస్థల్లో కూడా గంటల తరబడి ప్రశ్నించడం, అలాగే ఆమె దర్యాప్తులో చెప్పినటువంటి మాటలు లేకపోతే యథాలాపంగా చెప్పినవి తల ఊపినవి ఇవేమీ లేకుండా అన్ని నిర్ధారణ అయిపోయినట్టు అంత జరిగిపోయినట్టు కూడా చెప్పేసేయడం అన్నది, ఆమె మీద ఒక దుష్ట ముద్ర వేయటం అన్నది ఒక పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది వ్యూహం ప్రకారం జరుగుతుంది. దీనికి దర్యాప్తు సంస్థలు కూడా దోహదపడుతున్నాయి. బీహార్ మహారాష్ట్ర రాజకీయాలు కూడా దీనికి కారణమవుతున్నాయి. ఆదిత్య ఠాక్రేలను, ముఖ్యంగా ఆదిత్య ఠాక్రేను టార్గెట్గా చేసుకొని విజయిస్తున్నారనేది ఒకటి, బీహార్ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనేది ఒకటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఘోరమైన విషయాన్ని వైర్ సంపాదకీయం చెప్తూ ఉంది. టైమ్స్ నవ్ పత్రికలో రియాతో బ్రేకింగ్ న్యూస్ అనేసరి, ఏంటా బ్రేకింగ్ న్యూస్ అంటే నేను వెళ్ళిపోతున్నాను అని ఆమె ఫోన్లో నుంచి ఒక మెసేజ్ వెళ్ళిందని. ఎప్పుడు ఇది? ఈ నేను వెళ్ళిపోతున్నాను అనే మెసేజ్ మిలీనియం సంవత్సరంలో ప్రపంచమంతా తిరిగినటువంటి ఒక స్లోగన్ అది. దాన్ని కూడా దేశంలో అతిపెద్ద మీడియా సంస్థ దాన్ని బ్రేకింగ్ న్యూస్గా వేసే దురవస్థ ప్రాప్తించింది. నిజానికి ఇంత వేటాడుతున్నా కానీ రియా చాలా జాగ్రత్తగా పొందిగానే సమాధానాలు చెప్తూ తమ సమతుల్యత నిలబెట్టుకుంటూ ఉంది. ఇప్పుడు దేశంలో అతిపెద్ద వార్తగా ఇది మారిపోయింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల కంటే, కరోనా కంటే కూడా కొన్ని ఛానళ్ళకి ఇదే ప్రధానమైనటువంటి సమస్య అయిపోయింది. ఈ విధంగా స్త్రీల పట్ల ఒక దురభిప్రాయం కలిగించటం, ముందే ముద్రలు వేసేయటం, మూడవది దాన్ని ఒక సెన్సేషనలైజ్ చేసి ఆ విషాదాంతాన్ని విపరీతంగా ప్రచారం చేయటం, ఆయన డ్రగ్స్ తీసుకున్నాడని లేదా ఇంకొకటని, ఇవన్నిటితో కూడా ఈమె పాత్ర ఏదో ఉందన్నట్టుగా చెప్పడం, వీటిని ఇలాంటి ధోరణులను మనం తప్పకుండా ఎదుర్కోవాలి అని ఆ పత్రిక చెప్తుంది. తప్పకుండా మనం ఇలాంటివి తెలుగులో కూడా చూస్తుంటాం కాబట్టి దీన్ని మనం తీవ్రంగా తీసుకోవాల్సిన, లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.